అండి, ఎవిడి కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇది దగ్గర దగ్గర 60 కేజీలండి. 60 కేజీలు అంటే ఒక బ్యాగ్ మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అంటూ చేయడం జరిగింది. చూసారు కదా క్వాంటిటీలను ఎంత తక్కువ కనిపించిందో, అంటే ఒక బకెట్ మాత్రమే అయ్యిందనమాట. అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే ఎంత తక్కువగానే వస్తుందండి. కానీ వీటిని పర్ఫెక్ట్ మెథడ్లో చేసుకుంటే ఎప్పటికీ గోల్డెన్ కలర్ లెక్కనే ఉండాలి. ఇది దగ్గర దగ్గర ఒక 1 మంత్ వరకు కూడా మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఆయిల్ అనేది కూడా అసలు లేకుండా అది ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది, ఉల్లిపాయలు ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా ఫ్రై చేయాలి, అన్ని ఫుల్ డీటెయిల్స్గా అయితే ఈ వీడియోలో చెప్పడం అంటూ జరిగింది. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఆనియన్స్ అనేది కరెక్ట్గా ఒక బ్యాగ్ అంటూ తీసుకున్నాను అండి. ఇది బ్యాగ్ అవుతుంది కరెక్ట్గా 60 కేజీల బ్యాగ్ అనమాట. ఇప్పుడు మాకుండే మార్కెటర్ ప్రకారంగా విశాఖపట్నంలో అయితే నేను తీసుకున్నది అయితే 12 రూపాయలండి కేజీ. ఆ లెక్క ప్రకారంగా అయితే తీసుకున్నాను. వీటిలో ఆనియన్స్ని అయితే పొట్టు తీసుకోవాలండి. ఇది మినిమం 12 గంటలు మాత్రమే ఉంటుందన్నమాట. తర్వాత అయితే స్మెల్ వచ్చేస్తుందండి. ఏది తొక్క తీసినా కట్ చేసినా సరే. కానీ ఫ్రైడ్ ఆనియన్ చేసుకుంటే మాత్రం 4 రోజుల వరకు స్టాక్ ఉంటుంది. కాబట్టి ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఈ విధంగా తొక్కని తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసిన అన్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకోవడం కోసం వీటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక ఉల్లిపాయ ఏదైతే ఉందో కరెక్ట్గా ఒక ఉల్లిపాయని 2 ముక్కల కింద మాత్రమే చేయాలండి. చేసిన తర్వాత ఆ మోటుగా తోక అంటారు కదండి, అటుపక్క నుంచి మాత్రమే ఉల్లిపాయ అనేది కటింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కరెక్ట్గా వస్తాయండి. లేదనుకోండి ఒకటి ఎగు దిగు పెద్ద ముక్కలు చిన్న ముక్కల కింద వచ్చి కరెక్ట్గా ఫ్రై అనేది అవ్వవు అన్నమాట. అదేవిధంగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి ఏ విధంగా అంటే, మనం కోసుకున్న తర్వాత వీటిని చేతితో ఒక్కసారి నిలిపేసుకోవాలండి. అప్పుడు మనకి ఒక దగ్గర నల్లగా, ఒక దగ్గర తెల్లగా, ఒక దగ్గర ఎర్రగా కాకుండా ఈక్వల్గా అన్నీ ఒకటే కలర్ వచ్చేటట్టు, మంచి మంచి లుక్ ఉండే గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చాలా అంటే చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. కంపల్సరీ ఆనియన్స్ కోసుకునేటప్పుడు అన్నీ ఒకటే సమానంగా ఉండేటట్టు అయితే మాత్రం కంపల్సరీగా చూసుకోవాలండి. నేనైతే ఆనియన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక 1 అవర్ లోపల అయితే, మాకు ఆల్రెడీ ఒక 2 కుర్రోళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళు మేము అందరం కలిసి అయితే కోసేసుకున్నాము మొత్తం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై కోసం అని చెప్పేసి నేనైతే ఒక బిర్యానీ గిల్ లాంటిది, అదేవిధంగా ఒక కడాయి లాంటిది కూడా పెట్టుకున్నమాట. మీరు మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. నా దగ్గర ఒక పెద్ద సైజ్ కడాయి లేదన్నమాట. అందువల్ల ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మీరు చూసారు కదండి ఈ విధంగానే ఉండాలన్నమాట. అంటే మొత్తం ఎర్రగా అయిపోయిన తర్వాత మీరు తీసారనుకోండి, అది ఏమవుతుందంటే ఆ వేడికి ఏదైతే ఉందో వేడికి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా కొద్ది నల్లగా అయిపోతాయండి. కాబట్టి కొద్దిగా తెల్లగున్నప్పుడు మాత్రమే వాటిని మనం తీసేసుకుంటే ఆ వేడికి కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా అనమాట, చూసారు కదండి మంచి గోల్డెన్ కలర్లో వస్తాయన్నమాట. తర్వాత ఇది ఆయిల్ వేసే ప్రాసెస్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే ఆయిల్ మెరగ్గాలనే దన్నను ఒకటేసారి వేసేసారనుకోండి, మీకు ఉల్లిపాయలు అన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం పైకి పొంగిపోద్దన్నమాట. అదేనండి, ఆయిల్ అనేది పైకి పొంగిపోతుంది. అదే ఇంకా వేడిగుండి ఆయిల్ ఎక్కువ ఉండి కడాయి పెద్దగా ఉంటే ఉల్లిపాయలన్నీ మాడిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా జాలీ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ పొంగుతుందా లేదా అవన్నీ కూడా చూసుకొని మనం ఈ విధంగా కానీ వేసుకునేటట్టయితే ఆయిల్ అనేది కూడా వేస్ట్ కాదు, అలాగే ఉల్లిపాయలు అనేది కూడా ఫస్ట్ పేస్ని మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అవుతాయండి. ఇది మాత్రం ప్రాసెస్ అన్నమాట. అంటే నేను కొద్దిగా బయటికి వచ్చి చేయడం అంటూ జరుగుతుంది అన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసింది మాత్రం మా ఇంటి దగ్గరనే. ఈ విధంగా అయితే రెండిట్లోని కూడా నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మనకి ఎప్పుడైతే ఈ విధంగా ఫ్రై అయిందో తర్వాత మీ దగ్గర మీకు ఏది అందుబాటులో ఉంటే అదండి, అంటే కనీసం ప్లేట్లు కానీ లేదా పళ్ళాలు కానీ లేదంటే ఇటువంటి మూతలు కానీ ఏది అందుబాటులో ఉంటే అది మీ సైజుని బట్టి కొద్దిగా తీసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత వాటిని ఆరబెట్టాలన్నమాట, ఆరబెట్టడం కోసం అని చెప్పేసి ప్రాసెస్ అండి. తర్వాత నేను క్లాత్ అనేది వేసుకున్నాను. ఇది ఇడ్లీ గుడ్డ అంటే ఎక్కడైనా సరే ఇస్తారన్నమాట. అంటే ఎటువంటి క్లాత్ షోరూంలోకి వెళ్ళినా సరే మీకు మాకు ఇడ్లీ గుడ్డ కావాలి అంటే ఇస్తారండి. ఇది కొద్దిగా కాటన్ అన్నమాట, ఆయిల్ని కూడా జమ్ముని పీల్చేస్తుందండి. అదేవిధంగా పేపర్ వెయ్యాలనేసి చూశాను, కానీ పేపర్ వాడకూడదు, అదేవిధంగా దానికి ఉన్న ప్రింటింగ్ కూడా దీనికి అంటిపోతుంది, వాడకూడదు అనేసి అన్నారన్నమాట. అందువల్ల నేను క్లాత్ వాడడం అంటూ జరుగుతుంది అన్నమాట. మనం ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చేసినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ విధంగా అంటే కొద్దిగా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు మనం కొద్దిగా చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే కొద్దిగా ఆరి ఆయిల్ అనేది కూడా కిందకి దిగిపోతుంది అన్నమాట. నాకైతే కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం ఉందండి, ఎందుకంటే కొత్త కిచెన్ అన్నమాట, ఇంకా లైటింగ్ అనేది బిగించలేదు. ఆ కిచెన్ కూడా కన్స్ట్రక్షన్ అయితే కొద్దిగా జరుగుతుందండి. అందువల్ల అన్నమాట ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగానే మొత్తం అన్నిటినీ కూడా చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా క్లాత్ అండి, మెయిన్ వచ్చేసరికి ఈ క్లాత్ కోసం అని చెప్పేసి వీటిని ఉతకాలన్నమాట. దీనికోసం అని చెప్పేసి నేను హైడెక్సెల్ అని చెప్పేసి ఒక లిక్విడ్ అండి, దాని అమెజాన్ లింక్ కూడా ఇస్తాను. దాన్ని ఏ విధంగా వాష్ చేయాలనేది అలాంటి ఇంతకుముందు కూడా వీడియో చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక చిన్న బిట్ అయితే చూపిస్తాండి. ఈ క్లాత్ అనేది అటువంటి మరకలకి ఈ హైడెక్సెల్ వదులుతుంది అన్నమాట, దాన్ని కూడా చూపిస్తాను. ఇదేనండి హైడెక్సెల్ డిటర్జెంట్ అనేది, నేను కిచెన్లో ఉండే మండి మరకలు అంటారు కదా వాటిని
కొద్దిగా మంచిగా మంచి క్లీన్ అయిపోద్దండి. అసలు చాలా అంటే చాలా తెల్లగా వస్తుంది. అలాగే మనకి ఏదైనా క్లాత్లు డ్యామేజ్ అని చెప్పేసి అంటారన్నమాట. ఇటువంటి క్లాత్లు అయితే డ్యామేజ్ అయితే ఏమి ఉండదండి. నేనైతే 700 రిపించాను అన్నమాట. ఇది 5 లీటర్ క్యాను. మీ ఒకవేళ మీకు కూడా ఎవరికైనా సరే కావాలి అంటే మాత్రం నేను అమెజాన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాండి. మీకు ఎవరికైనా సరే కావాలంటే అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ నాకైతే మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. బాగా ఉపయోగపడేది అయితే అందరికీ చెప్పడం మంచిదే కదా, అందుకోసం అనేసి చెప్తున్నాను అన్నమాట. ఇదైతే మాత్రం మా కొత్త కిచెన్ అండి. అంటే కొద్దిగా కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది అన్నమాట. నాకు తెలుసు ఇంకొక 2-3 డేస్లో అయిపోతుందండి. దానికోసం కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా చెప్తాను. ఈ ఫ్రైడ్ అనేసి ఏదైతే ఉందో నేను ఇంట్లో చేసుకుంటే 2 పొయ్యిలు స్టవ్ వెలిగించడం వల్ల దానివల్ల బాగా హీట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ విధంగా ఫ్రై చేయడం అంటే జరుగుతుందండి. ఎందుకంటే ఫ్రై చేయాలంటే దగ్గర దగ్గర ఒక 3 అవర్స్ టైం పడుతుంది అన్నమాట. ఆ వేడి తట్టుకోలేమనే ఉద్దేశంతోనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము. ఫ్రైడ్ అనేసి అనేది ఈ విధంగా చేసుకొని వీటిని అయితే మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తడి అనేది ఉండకుండా చూసుకోవాలి మీరు కూడా. ఇదేనండి మామూలుగా మా కిచెన్ అన్నమాట. అంటే మీకు కొద్దిగా లాంగ్ నుంచి చూపిస్తున్నా అన్నమాట. నార్మల్గా ఇప్పుడైతే ఇలా ఉంది కదండి. ఒక 3-4 డేస్లోనే కిచెన్ అనేది కూడా రెడీ అయిపోతుంది. దాని తర్వాత కూడా వీడియో తీసి అసలు నా కిచెన్ని నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను, మొత్తం సెటప్ అనేది అసలు ఏ విధంగా ఉంది, ఏంటి అసలు అంటే నేను సొంతంగా తయారు చేయించుకుంటాను అన్నమాట. ఒక కిచెన్ అనేది అది ఇంతకుముందుది ఇంటి దగ్గర కిచెన్ అండి. ఇది అవుతుంది కొద్దిగా కమర్షియల్ లెక్క అన్నమాట. ఇంతకుముందేమో డొమెస్టిక్ కిచెన్ అన్నమాట. కాబట్టి రెండింటికి మీకు వేరియేషన్ అనేది కూడా నేను చూపిస్తాను. ఇదైతే ఓవరాల్గా మా కిచెన్ అన్నమాట ఇప్పుడు వర్క్ అవ్వక ముందు. ఫైనల్గా అయితే మాత్రం ఇదండి. నాకైతే ఫ్రైడ్ అనేసి అన్నీ కూడా మామూలుగా అయిపోయినాయి అన్నమాట. ఇదైతే నాకు ఒక కొద్దిగా పెద్ద సైజు బికెట్లు అండి అయితే అవ్విందండి. మొత్తం 60 కేజీలు అన్నమాట. ఈ 60 కేజీలు ఫ్రై అనేది కూడా చేసుకున్నాను. నాకు కళ్ళు ఒక క్యాటరింగ్ ఉందన్నమాట. అలాగే చాలా రోజుల నుంచి వీడియోలు కూడా లేవు కదండి. దాని కారణం ఏంటంటే కొద్దిగా నాకు పెళ్లి సీజన్ అనేది కూడా కొద్దిగా స్టార్ట్ అయింది కదా, అందువల్ల కొద్దిగా ఎక్కువ క్యాటరింగ్లు అనేది వస్తుందన్నమాట. వీడియో తీయడానికి కూడా కుదరలేదండి. కాబట్టి ఇప్పటి నుంచి కనీసం మీకు ఏదో విధంగా అయితే నేను కొద్దిగా వీడియోలు పెట్టి చూపించడానికి అయితే మాత్రం కంపల్సరీగా నేను ట్రై చేస్తాను 100%. ఓకే, నేను ఈ టైప్ ఆఫ్ వీడియోలు తీస్తానమాట. అంత మరీ అంత పర్ఫెక్ట్గా కాకుండా ఏదో ప్రొఫెషనల్గా తీసినట్టు కాకుండా నాకున్న దాంట్లోంచి అయితే నేను వీడియోలు అంటూ తీయడం అంటూ జరుగుతుందండి. ఓకే, మీకైతే మాత్రం ఈ వీడియో పూర్తిగా నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చేదైతే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కుతారని చెప్పి మరీ కోరుకున్నాను. అంతవరకు ఉంటాను, బాయ్.